మనం రివ్యూ చేసినప్పుడు కూడా శ్రీలక్ష్ గారు విజయలక్ష్మి గారు దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాబ్లం బ్యాంకర్స్ ప్రాబ్లం అవాయిడ్ చేయడానికే పెట్టారు. దయచేసి అర్థం చేసుకోండి, బ్యాంకర్స్ తో ప్రాబ్లం ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మనం అయిపోయింది సార్, అయిపోయింది. నేను మూడే మూడు విషయాలు క్లోజ్ చేస్తానమ్మా. ఒకటి, నేను కోరేది మన బీసీ సంఘాలని, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తనక ఆశయాలతో ఎన్టీ రామారావు గారు వ్యక్తి మొట్టమొదటిసారిగా వెనుకబడిన కులాలను గుర్తించిన మొట్టమొదటి నాయకుడు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలేని ఒక ఆశయంగా తీసుకున్న వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఆయన దయ వలన మనం బీసీలో చాలా మంది మాలాటలు అందరూ కూడా చాలా ఉన్నత స్థాయికి రావడం జరిగింది. అంచేది నేను కోరు అంటే బీసీ సంఘాలని, ఒకటి బీసీ సంఘాలు ఐక్యతగా ఉండు అలవాటు చేసుకోండి. మనం ఐక్యతగా ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెద్ద శక్తి ఎవరంటే మనమే. ఇంకా రెండో విషయం, మనకంటూ ఒక నాయకులు ఉన్నారు, వేదిక మీద ప్రముఖులు ఉన్నారు. ఈ 13 జిల్లాలకి ఎవరు తీసిపో, రామారావు ఉన్నాడు, ఆయన కమిషన్ చేశాడు, హైదరాబాద్ లాంటి ఓడానికి సెక్రటరీ చేశాడు. ఇక మూడవది, మన పథకాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు దేవన్న కార్పొరేషన్కి ఫెడరేషన్కి డబ్బులు బాగా ఇచ్చారు, అన్ని ఫెడరేషన్లకి చైర్మన్ వేశారు. రామారావు గారిని కోఆర్డినేట్ చేయమని చెప్తున్నాను. ఈ చైర్మన్ ఎంతమంది వెళ్తున్నారు గ్రామాల్లోకి, వాళ్ళు ఎంతమందితో మాట్లాడుతున్నారు,